ప్రభాస్ బీగోపాల్ గారి డైరెక్షన్ లో చేసిన అడవి రాముడు సినిమాలో ఆయన ఆర్తి అగర్వాల్ తో నువ్వు నాకు ఇచ్చిన ఈ గిఫ్ట్ ని జీవితాంతం గుండెలో పెట్టుకుని చూసుకుంటాను అన్న డైలాగ్, ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు ఆయన కళ్ళలో కనిపించిన ఇమోషన్ చూసి రాజమౌళి ఫిక్స్ అయిపోయారు. దాట్స్ ఇట్. ఇలాంటి ఇమోషన్స్ ఇంకా ఎలివేట్ అయ్యే సబ్జెక్ట్ నేను తయారు చేయాలి ప్రభాస్ కి అని. అంతే, రాజమౌళి వెళ్ళి తన ఫాదర్ విజేంద్ర ప్రసాద్ గారి దగ్గర కూర్చున్నారు. ఎలాంటి సినిమా చేద్దాం అని ఆలోచించి, హా, గత 10 ఏళ్లలో సన్ అండ్ మదర్, తల్లి కొడుకు మధ్యలో ఉండే ఈ సెంటిమెంట్ సినిమాలు ఏవి రాలేదు కాబట్టి అలాంటి బ్యాక్డ్రాప్ ఏదన్నా ఉపయోగించుకోవచ్చా అని అడిగారు. వెంటనే విజేంద్ర ప్రసాద్ గారికి ఒక్కసారి రీల్ వెనక్కి తిప్పి ఆయన మైండ్లో ఎక్కడో దాక్కున్న ఒక ఐడియా టక్కుమని వెలిగింది.